ఇక గప్పట్ల అల్లు అర్జును నంద్యాల పర్యటన ఎంత తీవ్ర దుమారం రేపిందో మన అందరం కల్లారా చూసినాం ఇంకా అయితే ఇక ఎప్పుడైతే ఏపీలా వైసీపీ తరపు చేసిన పోటీకు ఇక ఆయన స్నేహితుడైన శిల్ప రవిచంద్ర ఇంటికి పోయి మరి ఆయన మద్దతు తెలిపిండు ఇక అభినందనను తెలియజేయడంతో ఇక ఒక్కసారిగా మెగా అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోయారు ఇక అప్పటికెళ్ళి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులకి మెగా అభిమానులకి మొదల మాటల యుద్ధం ఏదైతే ఉన్నదో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది ఇక దీనిని ఇప్పటికైనా ఆపాలి ఒక కొలిక్కి తీసుకురావాలి అని సాధారణమైన అభిమానులు గిట్ల అల్లు అర్జున్ ని కోరత వస్తూనే ఉన్నారు మళ్ళీ ఈ మధ్యలో చూసుకుంటే ఇక అన్స్టాపబుల్ షోకి మాత్రం ఈయన హాజరవుతున్నాడు ఇక ఆడ బాలయ్య బాబు దీని గురించి ప్రస్తావిస్తాడు అనేది తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నాయి మళ్ళా ముచ్చట అటు ఉంచితే ఇక ఇప్పటికే ఒక విషయం అనేది తెరమిదికి వచ్చిందంట గది ఏంటనంటే ఇక అప్పట్లో ఆయన పర్యటన చేసేటికే అప్పుడు పోయినప్పుడు ఇక ముందుగానే రిటర్నింగ్ అనుమతులు తీసుకోకపోవడంతో ఇక అది ఆ ఆరోపణలు అయితే వచ్చినాయి ఎందుకనంటే ఇక అసలు అనుమతులు లేకుండా కానీ భారీ వాహనాలు ఇక బైక్ల ప్రదర్శన లెక్క సారీ ఇక భారీ వాహనాలు బైక్ల ప్రదర్శన లెక్క అల్లు అర్జున్ ని నంద్యాలకి తీసుకొచ్చినట్లుగా అప్పట్లో అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి ఇక మళ్ళా గిదే సమయంలో ఇక ఈ విషయాన్ని కొందరైతే అయితే ఎన్నికల అధికారులకు దృష్టికి అయితే తీసుకుపోయారు ఇక దీంతో ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించిన కారణంగా ఇక అల్లు అర్జున్ శిల్ప రవి మీద రెండో పట్నం పోలీసులు కేసు నమోదు చేసిరంట ఇక చూసిరా అప్పట్లోకి ఇది అయిందంట అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసు నమోదు చేసిన కారణంగా ఇక మన అల్లు అర్జును ఏపీ హైకోర్టుని ఆశ్రయించిందంట అయితే ఆయన ఏమంటున్నాడంటే క్వాషు పిటిషన్ దాఖలు అయితే చేసుకున్నాడంట ఇక గప్పట్ల నంద్యాల పర్యటన కేసు నమోదు చేసిన విషయాల పిటిషన్లు దాఖలు చేసి ఇక ఈ కేసుని కొట్టేయాలి అనే ఇదిలా న్యాయస్థానాన్ని కోరిండట ఇక మళ్ళా న్యాయస్థానం అల్లు అర్జున్ పెట్టిన పిటిషన్ను విచారణకు స్వీకరించిందంట మళ్ళా ఇక సోమవారం రోజుల ఈ విచారణకు ఇక వాళ్ళు కోరిన రోజు జరుపుతున్నారని తెలుస్తున్నది ఇక ఇక ఇంతకీ న్యాయస్థానం అల్లు అర్జున్ తరపున నిలుస్తుంది అంటారా ఇక యసు తీర్పిస్తుంది అంటారు కామెంట్లలో కామెంట్ పెట్టుది అట్లనే అడుగు అంటుంటే అది కూడా నొక్కు మళ్ళొస్తా